హాయ్, హలో వ్యూవర్స్, వెల్కమ్ టు నాగాస్ గురుకులం. మనము ఈ లెక్చర్ వీడియోలో ట్రాన్స్ కండక్టెన్స్ జిఎం యొక్క ఫార్ములా డిరైవ్ చేద్దాం మాస్ఫెట్కి. సో జిఎం ఈక్వల్ టు మనకి జనరల్ ఫార్ములా కేఎన్ ఇంటూ విజిఎస్ మైనస్ విటి. ఇందులో కేఎన్ ఈక్వల్ టు కేఎన్ డాష్ ఇంటూ డబ్ల్యూ బై ఎల్. సో జిఎం ఈక్వల్ టు కేఎన్ బదులు కేఎన్ డాష్ ఇంటూ డబ్ల్యూ బై ఎల్తో రీప్లేస్ చేస్తే మనకు ఈ విధంగా కేఎన్ డాష్ ఇంటూ డబ్ల్యూ బై ఎల్ ఇంటూ విజిఎస్ మైనస్ విటి వస్తుంది. దట్ ఈజ్ ఈక్వల్ టు వి కేఎన్ డాష్ ఇంటూ డబ్ల్యూఎల్ బై వి నాట్ వి. సో వి నాట్ వి ఈక్వల్ టు విజిఎస్ మైనస్ విటి. ఇది ఇంతకుముందు వీడియోలో కూడా ఉపయోగించింటాం. సో ఇక్కడ జిఎం అనేది డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు కేఎన్ డాష్ అవుతుంది, మరియు కేఎన్ డాష్ అనేది మ్యూఎన్ ఇంటూ సి నాట్ ఎక్స్. కాబట్టి జిఎం అనేది డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు డబ్ల్యూ బై ఎల్ రేషియో ఆఫ్ మాస్ఫెట్ ట్రాన్సిస్టర్ లేదా మాస్ఫెట్ యొక్క డబ్ల్యూ బై ఎల్ వాల్యూకి డైరెక్ట్లీ ప్రపోర్షనల్ అవుతుంది. అలాగే జిఎం అనేది లార్జ్ వాల్యూగా ఉండాలనుకుంటే మనకు ఈ విడ్త్ అనేది ఎక్కువ ఉండాలి, లెంత్ అనేది తక్కువ ఉండాలి. డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు డబ్ల్యూ కాబట్టి ఆ డివైస్ అనేది షార్ట్ లెంత్లో ఉండాలి, అలాగే వైడ్గా ఉండాలి. విడ్త్ పొడవుగా ఉంటే మనకు జిఎం అనేది లార్జ్ వాల్యూగా ఉంటుంది. మరియు అలాగే జిఎం ఈజ్ ప్రపోర్షనల్ టు ఇక్కడ తీసుకున్నట్టయితే మనకు వి నాట్ వి, వి నాట్ వి అనేది విజిఎస్ మైనస్ విటి. సో జిఎం ఈజ్ ప్రపోర్షనల్ టు విజిఎస్ మైనస్ విటి. కాబట్టి జిఎం ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు వి నాట్ వి, మరియు జిఎం ఈజ్ జిఎం ఇంక్రీజ్ అయిందనుకోండి మనకు, అప్పుడు విజిఎస్ ఇంక్రీజ్ అయింది అనుకుంటాం, అప్పుడు మనకు విటి వాల్యూ తగ్గుతుంది. సో మనకు జిఎం వాల్యూ ఇంక్రీజ్ అవ్వాలంటే మనకు విజిఎస్ వాల్యూ ఇంక్రీజ్ అయ్యి విటి వాల్యూ తగ్గుతుంది, ఎందుకంటే విజిఎస్ మైనస్ విటి. కాబట్టి ఎప్పుడైతే మనం జిఎం వాల్యూని ఇంక్రీజ్ చేయదలుచుకున్నామో విజిఎస్ను పెంచి అప్పుడు విటి వాల్యూ తగ్గుతుంది, అప్పుడు థ్రెషోల్డ్ వోల్టేజ్ తగ్గుతుంది. మనకు తెలిసిందే డ్రైన్ కరెంట్ ఐడి ఈక్వల్ టు వన్ బై టూ కేఎన్ డాష్ ఇంటూ డబ్ల్యూ బై ఎల్ ఇంటూ విజిఎస్ మైనస్ విటి హోల్ స్క్వేర్. సో వన్ బై టూ కేఎన్ డాష్ ఇంటూ డబ్ల్యూ బై ఎల్ ఇంటూ వి నాట్ వి హోల్ స్క్వేర్. వి నాట్ వి విజిఎస్ మైనస్ విటి కాబట్టి సో వి నాట్ వి స్క్వేర్ ఈక్వల్ టు, సో ఈ టూ వైపు లెఫ్ట్ హ్యాండ్ సైడ్ వైపు తీసుకొస్తే టూ ఐడి బై కేఎన్ డాష్ ఇంటూ డబ్ల్యూ బై ఎల్. దేర్ ఫోర్ వి నాట్ వి ఈక్వల్ టు స్క్వేర్ రూట్ ఆఫ్ టూ ఐడి డివైడెడ్ బై కేఎన్ డాష్ ఇంటూ డబ్ల్యూ బై ఎల్. కాబట్టి జిఎం ఈక్వల్ టు మనకు ఇందాక వచ్చిన ఫార్ములా కేఎన్ డాష్ ఇంటూ డబ్ల్యూ బై ఎల్ ఇంటూ వి నాట్ వి. ఇప్పుడు ఇందులో వి నాట్ వి యొక్క వాల్యూ సబ్స్టిట్యూట్ చేద్దాం. కేఎన్ డాష్ ఇంటూ డబ్ల్యూ బై ఎల్ ఇంటూ వి నాట్ వి. ఇప్పుడు ఇందులో ఈ వి నాట్ వి వాల్యూ సబ్స్టిట్యూట్ చేస్తే కేఎన్ డాష్ ఇంటూ డబ్ల్యూ బై ఎల్ ఇంటూ స్క్వేర్ రూట్ ఆఫ్ టూ ఐడి డివైడెడ్ బై కేఎన్ డాష్ ఇంటూ డబ్ల్యూ బై ఎల్ ఇంటూ కేఎన్ డాష్ ఇంటూ డబ్ల్యూ బై ఎల్ ఇంటూ టూ ఐ రూట్ ఆఫ్ టూ ఐడి డివైడెడ్ బై స్క్వేర్ రూట్ ఆఫ్ కేఎన్ డాష్ ఇంటూ వన్ బై రూట్ ఆఫ్ డబ్ల్యూ బై ఎల్ గా రాద్దాము. సో ఇప్పుడు మనం ఈ ఒక కేఎన్ డాష్ని రూట్ ఆఫ్ కేఎన్ డాష్ ఇంటూ కేఎన్ డాష్గా రిప్రజెంట్ చేద్దాము, అలాగే డబ్ల్యూ బై ఎల్ని రూట్ ఆఫ్ డబ్ల్యూ బై ఎల్ ఇంటూ స్క్వేర్ రూట్ ఆఫ్ డబ్ల్యూ బై ఎల్గా రిప్రజెంట్ చేస్తాము ఇంటూ స్క్వేర్ రూట్ ఆఫ్ టూ ఐడి బై స్క్వేర్ రూట్ ఆఫ్ కేఎన్ డాష్ ఇంటూ వన్ బై స్క్వేర్ రూట్ ఆఫ్ డబ్ల్యూ బై ఎల్. ఇప్పుడు కేఎన్ డాష్ రూట్ ఆఫ్ డబ్ల్యూ బై ఎల్ ఒక్కొక్కటి క్యాన్సిల్ అయిపోతుంది. సో ఇప్పుడు మనకి ఇంకా మిగిలేది స్క్వేర్ రూట్ ఆఫ్ 2 kn డాష్ ఇంటూ స్క్వేర్ రూట్ ఆఫ్ డబ్ల్యూ బై ఎల్ ఇంటూ స్క్వేర్ రూట్ ఆఫ్ ఐడి. సో ఇప్పుడు జిఎం ఈక్వల్ టు మనకు స్క్వేర్ రూట్ ఆఫ్ 2 kn డాష్ ఇంటూ స్క్వేర్ రూట్ ఆఫ్ డబ్ల్యూ బై ఎల్ ఇంటూ స్క్వేర్ రూట్ ఆఫ్ ఐడి.
సో జిఎం ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు స్క్వేర్ రూట్ ఆఫ్ ఐడి. సో జిఎం ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు స్క్వేర్ రూట్ ఆఫ్ డబ్ల్యూ బై ఎల్. వి నాట్ వి ఈక్వల్ టు మనకు స్క్వేర్ రూట్ ఆఫ్ 2ID బై కేఎన్ డాష్ ఇంటూ డబ్ల్యూ బై ఎల్ నాకు వచ్చింది ఫార్ములా. సో విజిఎస్ మైనస్ విటి ఈక్వల్ టు స్క్వేర్ రూట్ ఆఫ్ 2ID డివైడెడ్ బై కేఎన్ డాష్ ఇంటూ డబ్ల్యూ బై ఎల్. సో రెండు వైపులా స్క్వైరింగ్ చేసినప్పుడు విజిఎస్ మైనస్ విటి హోల్ స్క్వేర్ ఈక్వల్ టు 2ID డివైడెడ్ బై కేఎన్ డాష్ ఇంటూ డబ్ల్యూ బై ఎల్. సో కేఎన్ డాష్ ఇంటూ డబ్ల్యూ బై ఎల్ ఈక్వల్ టు 2ID డివైడెడ్ బై విజిఎస్ మైనస్ విటి హోల్ స్క్వేర్. సో జిఎం ఈక్వల్ టు మనకు కేఎన్ డాష్ ఇంటూ డబ్ల్యూ బై ఎల్ ఇంటూ విజిఎస్ మైనస్ విటి ఇందాక వచ్చిన ఫార్ములా. ఇందులో మనకు 2ID బై విజిఎస్ మైనస్ విటి మనకు కేఎన్ డాష్ ఇంటూ డబ్ల్యూ బై ఎల్ బదులు ఇది సబ్స్టిట్యూట్ చేసినాం. సో ఇప్పుడు విజిఎస్ మైనస్ విటి క్యాన్సిల్ అయ్యి 2ID బై విజిఎస్ మైనస్ విటి రావడం జరిగింది. దట్ ఈక్వల్ టు 2ID బై వి నాట్ వి. కాబట్టి జిఎం ఈక్వల్ టు మనకు 2ID బై వి నాట్ వి ఒక ఫార్ములా రావడం జరిగింది. జిఎం ఈక్వల్ టు స్క్వేర్ రూట్ ఆఫ్ 2KN డాష్ ఇంటూ స్క్వేర్ రూట్ ఆఫ్ డబ్ల్యూ బై ఎల్ ఇంటూ స్క్వేర్ రూట్ ఆఫ్ ఐడి ఇది ఇంకొక ఫార్ములా రావడం జరిగింది. అలాగే జిఎం ఈక్వల్ టు మూడో ఫార్ములా మనకు కేఎన్ డాష్ ఇంటూ డబ్ల్యూ బై ఎల్ ఇంటూ వి నాట్ ఇది మూడో ఫార్ములా. ఈ మూడు ఫార్ములాస్ మనం డెరివ్ చేయడం జరిగింది. థ్యాంక్ యూ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు నాగాస్ గురుకులం. థ్యాంక్ యూ.